ఇప్పుడు అందరూ ఏమంటున్నారంటే ఒక పబ్లిసిటీ స్టంట్ కోసం అని చెప్పి, లేకపోతే పైసలు దండుకోవడం కోసం అని చెప్పి ఈ నామినేషన్ వేయడం జరిగిందని చెప్పంటారు. దాని మీ సమాధానం ఏందన్న? చాలా మంచి క్వశ్చన్ అడిగినావన్న. నాకు పబ్లిసిటీ అవసరం లేదు. పబ్లిసిటీ చేసుకోవాలంటే ఇన్స్టాలో నా కాలర్ చాలా ఫాలోయింగ్ ఉంది, యూట్యూబ్లో కూడా 100K ఫాలోవర్స్ ఉన్నారు. ఆ విధంగా వేరే ఏ విధంగా పబ్లిసిటీ చేసుకోవచ్చు. మామూలుగా నేను ఓన్ వాయిస్తో మాట్లాడితే చాలా పబ్లిసిటీ వచ్చింది. ఇదే ఒక పబ్లిసిటీగా నేను వాడుకోవాలని మాత్రం నేను అనుకోలేదు. ఏంటంటే నిరుద్యోగులు చాలా అవస్థలు పడుతురు. మీకు కూడా కూతుర్లు ఉంటారు, చెల్లెలు ఉంటారు, చాలామంది వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతురు, నేను కూడా అలాంటి ఇబ్బందులు పడుతున్నా. నేను ఈ నామినేషన్ వేసి నిరుద్యోగులు అంటే ఇంత బాధ ఉంటుందా, నిరుద్యోగులకు కోపం వస్తే ఇలా ఉంటుందా అని ప్రతి ఒక్కరికి తెలియజేసేలా చేస్తున్నా. నిరుద్యోగ నాలాగే ఇంకెవరు బాధపడకూడదని చెప్పి నేను నామినేషన్ వేసిన. పైసలు దండుకోవాలని నాకు లేదు, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి డబ్బులో పుట్టి సడన్గా డబ్బు కోల్పోతే వాళ్ళు పైసలు దండుకోవాలని ఆలోచిస్తారు. నేను పుట్టుకతోనే చాలా పేదదాన్ని, కనీసం బట్టలు కొనుక్కోవడానికి కూడా లేని సిచ్యువేషన్ నుంచి నేను వచ్చిన. పైసల మీద నాకు ఎలాంటి ఆశ లేదు. ఒకరు సొమ్ము తీసుకొని ఒకరు నెత్తి కొట్టి నాకు బతకాలని లేదు. నా కష్టమే నాకు కావాలి, పైసలు దండుకోవాలని మాత్రం నాకు లేదు. అంటే ఇంకోటి ప్రచారంలో ఏముందంటే, దాదాపు ఈ వారం 10 రోజుల గ్యాప్లో మీ దాదాపు 1-2 కోట్ల దాకా మీ ఫండ్స్ వచ్చినాయని చెప్పి అంటారు. నా బ్యాంక్ నెంబర్ ఇస్తా, మీరు వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి. 5 లక్షల కంటే నాకు తెలిసి తక్కువనే వచ్చినాయి. 5 లక్షల 6 లక్షల మధ్య ఎక్కువ వచ్చిందంటే ఇక మీరు ఏ శిక్ష వేసినా నేను అనుభవిస్తాను. కానీ ఇంకొకటి చెప్తున్నా, 5, 6 కోట్లు, 7 కోట్లు, 2 కోట్లు ఇలాంటి తప్పుడు ప్రచారాలు అయితే చేయకండి ప్లీజ్. మేడం ఏ ధైర్యంతో ప్రభుత్వాలకు ఎదురు తిరిగారు? నా ధైర్యమే అన్న, ఎందుకంటే నేను చాలా నిరుద్యోగిత అనేది చాలా అనుభవించిన కాబట్టి నాకు అనిపించింది నేను ఒక్కదాన్నే ఇలా బాధపడుతున్నా. ఇంకా ఎంతమంది బాధపడుతున్నారు, నా సమస్య కాదు తీరాల్సింది, ప్రతి ఒక్కరి సమస్య తీరాలి, అందరి ముందు నేను అడిగిస్తాను చెప్పేసి ధైర్యంగా ముందడుగు. అలాగే మీలాగే ధైర్యంగా ముందుకొచ్చే వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు జనసేనలోకి ఆహ్వానం ఇస్తున్నారు, అలా మీకు ఆ పార్టీలోకి వెళ్ళి ఎందుకు ఇలా వెళ్ళాలనిపించలేదు? ఇంకా ఏమో అన్న, నాకైతే జనసేన పార్టీకి వెళ్ళాలని నాకు ఆలోచన రాలేదు. నేను ఇండిపెండెంట్గా పోటీ చేయాలి. ఇలా ఇండిపెండెంట్గా చేసే వాళ్ళకి ఆయన అవకాశం ఇస్తామని చెప్పారు. అలాంటి మీలో ఇంత ఫాలోయింగ్ పెట్టుకుని ఆ పార్టీ, నాకైతే ఆ పార్టీ నుంచి ఎలాంటి ఆహ్వానం రాలేదు. నేను ఇండిపెండెంట్గా చేశాను, లైఫ్ లాంగ్ ఇండిపెండెంట్గా మాత్రమే ఉంటాను. అయితే ఇప్పుడు నేను సాయంత్రం ఏదైతే మీ తమ్ముడి మీద దాడి జరిగిందో అది మీ కుటుంబ కలహాలో భాగంగా జరిగింది, దాని పబ్లిసిటీకి వాడుకుంటారని చెప్పి అంటున్నారు. దాని మీద ఏమంటారు? అది నువ్వు అంటున్నావా? ఈ మాట నేను కాదమ్మా, మీ కాన్షియన్స్ ఇవాళ పొద్దున వస్తూ వస్తూ కొంతమంది మాట్లాడితే మీ కాన్షియన్స్ సంబంధించిన ఓటరు అన్నమాట. ఇది కుటుంబ సమస్యల వల్ల గొడవ జరిగితే ఆ సమస్య ఏంటి అనేది పోలీసు వాళ్ళు కూడా క్లియర్ చేస్తారు కదా. పోలీసు వాళ్ళు అయితే వాళ్ళు చేస్తారు. ఇంకా ఏంటి అంటే ఆ పిల్లలు ఎవరనేది కూడా మా తమ్ముడికి తెలియదు. మ్యాక్సిమం మా తమ్ముడు ఫ్రెండ్స్ అందరూ నాకు తెలుసు. ఆ అబ్బాయి పైన ఇంకా చాలా కేసులు ఉన్నాయి. సొంత వదిననే చంపేశాడు. డ్రగ్స్ అది ఏదో గంజాయి సంథింగ్ ఏదో వాడతాడంట. మేము ఆల్రెడీ కొంచెం అబ్బాయి గురించి అక్కడ ఉన్నటువంటి నాకు అన్న వాళ్ళు ఉన్నారు కదా, నా అన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కొంతమంది కనుక్కున్నారు. సొంత వదిననే చంపేశాడు. అలాంటి వాళ్ళతో నా తమ్ముడికి ఎలాంటి స్నేహాలు లేవు. మీరు రూమర్స్ ఏమైనా చేయాలనుకుంటే ఇంకేమైనా చేసుకోండి. ఇక్కడ ఏంటి అంటే ఎదుగుతున్న వాళ్ళకి సపోర్ట్ కంటే ఏడ గుంజాలని చూస్తారు. ఇలా గుంజడం వల్ల కూడా చాలామంది ఎదగాలనుకున్న వాళ్ళు ఒరిగిపోతున్నారు. సో మీకు సాధ్యమైతే సపోర్ట్ చేయండి, కానీ ఇలాంటివి రూమర్స్ అయితే చేయకండి అన్న. ఇంకా ఒకటి, ఏదైనా సరే నేను ఎలాంటి తప్పు పని చేసినా ఎలాంటి ఒప్పు పని చేసినా ధైర్యంగా నేను మీడియా ముందు చెప్తా. నేను విత్డ్రా చేసుకోవాలనుకున్నా, నాకు ఎవరైనా ఏమన్నా పైసలు ఇచ్చినా, ఎవరైనా నన్ను బెదిరించినా, ప్రతి ఒక్కటి మీడియా ముందు నేను కన్ఫామ్గా చెప్తున్నా, నిజం మాత్రమే చెప్తా. ఇలాంటి రూమర్స్ ఇంకెవరన్నా ఏమన్నా చేసినా మీరు అన్ని పట్టించుకోకండి, నేను నా నోటితో ఏదైనా చెప్తాను. అయితే ఇప్పుడు మీరు గెలిచినాక పెద్ద పెద్ద పార్టీల నుంచి ఆఫర్ వస్తే మీ సీట్ని వాళ్ళకి విలీనం చేస్తారా? చేయనన్నా, నేను ఇండిపెండెంట్గానే ఉంటాను. సరే, ఇప్పుడు మీకు ఓటు వేసే ఓటర్లకి మీరు ఇచ్చే హామీ ఏంది, వాళ్ళకి ఏ రకంగా అండగా ఉంటుంది? ఏ రకంగా అండగా ఉంటానంటే నేను ఒక చిన్న మేనిఫెస్టో అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. కానీ ఆ మేనిఫెస్టో సరే అక్కడ ఉన్నటువంటి పెద్ద ప్రాబ్లమే. ఆ మేనిఫెస్టోతో పాటు ఇంకా ప్రతి విలేజ్ నేను తిరుగుతుంటే ఈ విలేజ్లో ఈ సమస్య ఉందా అని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే చాలా విలేజ్లో నాకు చుట్టాలు ఉన్నారు, ఆ విలేజ్లో ప్రాబ్లమ్స్ ఏంటనేది తెలిసింది. ఇప్పుడు కాన్స్టిట్యూన్సీ మొత్తం తిరుగుతున్నా కాబట్టి ఆ విలేజ్లో ఉన్నటువంటి ప్రతి ప్రాబ్లం నా మేనిఫెస్టోనే అనుకొని నేను గెలిచిన తర్వాత, ఓడిపోయినా గెలిచిన తర్వాత, ఆ తర్వాత నేను వాళ్ళ ప్రతి ప్రాబ్లమ్స్ ఆలోచిస్తాను. ప్రతి ఒక్క ఊర్లో ఒక ప్రాబ్లం ఉంది. ఒక ఊర్లో రోడ్లు లేవు, ఒక ఊర్లో 100 రోజుల పని అనేది అసలు లేదంట. 100 రోజుల పని ఇక్కడ ఏదో మాధస్వామి నగర్ అంట, అక్కడ 100 రోజుల పని అనేది లేదంట. వాళ్ళు రోజు కూల్ చేసుకొని బతుకుతుంట. చంద్రకళ అది చాలా మెయిన్ సిటీ, చంద్రకళ అంది. అక్కడ అసలు ఇల్లు లేవు, గుడిసెలలో ఉంటున్నారు. సో వాళ్ళ ఏ ఊర్లో వాళ్ళ ఏ ప్రాబ్లం అయితే ఉందో అదే నా మేనిఫెస్టో. ఇంతవరకు నేను ఒక మేనిఫెస్టో అనేది అనుకున్నా,
అవే చేద్దాం అనుకున్నా కానీ ప్రతి ఊరు తిరుగుతుంటే ఈ ప్రాబ్లం ఉందా, సరే అది కూడా నా మేనిఫెస్టోలో తీసుకుంటా. అయితే ఇవాళ మీరు సోషల్ మీడియాలో ఫస్ట్ మీ ఫస్ట్ వీడియో అవుతుందో దాంట్లో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ నిరుద్యోగుల తరఫున మాట్లాడారు. సో ఇవాళ రోజున మీ మీద ప్రెజర్ ఉందని చెప్పి అంటారు, దాని మీద అదే వీడియో మీద కేసు కూడా బుక్ చేశారు. సో రానున్న రోజులు ఇంకా ఇట్లాంటి కేసులు చాలా రాబోతున్నాయి, దాన్ని ఏ రకంగా ఎదుర్కోబోతున్నారు మీరు? ఏమన్నా రానన్నా ఇంకా ఇండ్లకు దిగినా ఏ కేసులు రాని ఏమైనా రాని, ఒకరికి మంచి జరిగితే ఒకరికి చెడు జరుగుతుంది. ఇంతమందికి మంచి జరిగితే మంచి జరుగుతుందంటే నాకు ఎలాంటి చెడు జరిగినా నేను ఆస్వాదిస్తాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.